క్రీస్తు వారి గారమైన నామమున నా యొక్క శుభములు కొందరములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడానికి కారణమైనటువంటి విషయం తల్లి గారు తులసి గారు గంగాధర్ గారు వారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ వివాహమై వారు దూర దూరంగా వేరే ప్రాంతాల్లో పనుల నిమిత్తమై దూరంగా ఉంటున్నప్పటికీ దేవుడు వారి జీవితంలో మేలులు చేస్తూ ఆరోగ్యమనిస్తూ ఆయుష్ని ఇస్తూ ప్రతిరోజు కాపాడుతున్న విధానాన్ని బట్టి వారి యొక్క తల్లిగారి యొక్క కుటుంబంతో కలిసి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క పెళ్లి రోజు వేడుక వారు దూరముగా ఉన్నప్పటికీ స్థానిక సంఘం ద్వారా జరిగించడానికి వారు ఇష్టపడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సమయంలో పెళ్లి రోజు కనుక దంపతులకు అవసరమైనటువంటి మాటలను మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయం ముందు తులసి గారిని గంగాధర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాయి. మీరు వారికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క మరి యొక్క సంవత్సరం వివాహమైన తర్వాత నాయన ప్రతి సంవత్సరము కూడా నాయన మీరు వారిని కాపాడుతూ వారి జీవితాలలో నూతన సంవత్సరాలు ఇస్తూ వారి కుటుంబాన్ని కాపాడుతూ ఎన్నో ఇరుకుల్లో నుండి ఇబ్బందుల్లో నుండి వ్యాధులలో నుండి బాధలలో నుండి మీరు తప్పించి ముందుకు నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు. వారి యొక్క తల్లి గారు సూర్యకాంత గారు వారి యొక్క కుమారులు ఏర్పాటు చేసినటువంటి యొక్క కోరికను బట్టి చేరి వచ్చినటువంటి విశ్వాసులైన సంఘ బిడ్డలను బట్టి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉండగా ఈ యొక్క సమయంలో వాక్య పరిచర్యలు కూడా మీ యొక్క తోడు సహాయాన్ని మీరు మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు వారి ఘనమైన నామమున ఈ ప్రార్థన మనవులు మీ తిరుగులతో బ్రతిమలాడి వేడుకొని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మ్యారేజ్ యానివర్సరీ కనుక ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తాం. మన స్థానిక సంఘంలో కూడా అనేక మంది వివాహం అయినటువంటి దంపతులు దేవుని ఎరిగి దేవుని మందిరానికి రావటం చాలా సంతోషం. అయితే అందులో చాలా మంది భార్య దేవుని మందిరానికి వస్తే ఆ వారం భర్త దేవుని మందిరానికి రాదు. ఒకవేళ భర్త వస్తే భార్య రాదు, పోని భార్య భర్త వస్తే పిల్లలు రారు, పోని పిల్లలు వస్తే ఆ భార్య భర్తలు రారు. అయితే ఇలాంటి కుటుంబాలను బట్టి దేవుడు ఇప్పుడు కూడా సంతోషపడ్డాడు. మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్తారు, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్తారు, పెళ్లికి వెళితే ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్తారు, విహారయాత్రకు వెళితే అందరూ వెళ్తారు. కనీసం ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కొనుక్కోవాలంటే వాళ్ళ స్నేహితులను లేకపోతే వేరొకరినో వేరొకరినో తీసుకుని వారు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏ పనికి వెళ్ళినా ఒంటరిగా ఎవరు వెళ్ళరు, కానీ వారికి ఎవరైతే ఇష్టమో ఎవరైతే కావాలో వారిని తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు కుటుంబం అంతా ఇంటి దగ్గర కూర్చుంటారు, దేవుని మందిరానికి ఒక్కరే వస్తారు. ఇలా ఉంటే దేవుడు ఇలాంటి కుటుంబాలను బట్టి దేవుడు సంతోషపడ్డని మనం ఎప్పుడు గ్రహించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశం ఈ దంపతులు మనకు ఆదర్శం అనేటటువంటి అంశాన్ని మనం వినబోతున్నాం. ఈ దంపతులు మనకు ఆదర్శం. ఏ దంపతులు? మనకు బైబిల్ గ్రంథంలో తెలిసినటువంటి దంపతుల పేర్లు చెప్పండి. దంపతులు అంటే భార్య భర్త. మొదటి జంట ఆదాము హవ్వ, తర్వాత మరి భార్య పేరు కూడా చెప్పాలి. అబ్రహాము గారు, శారమ్మ గారు, ఇస్సాకు గారు, రిబ్కా గారు, యాకోబు గారు, నలుగురు పేర్లు చెప్పకండి, రాహేలు గారు. అంటే వీళ్ళైనా పాత నిబంధనలో దంపతులు అంటే వీళ్ళతో పాటుగా
ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య పేరుంటే భర్త పేరు లేదు, భర్త పేరుంటే భార్య పేరు లేదు. సంసోనికి అన్నటువంటి తల్లి గారి పేరు ఉండదు, కానీ మనోహ దంపతులు అని ఉంటారు. నోహ గారు కనబడతారు, కానీ నోహ గారి పేరు భార్య పేరు మనకు కనబడదు. లోతు గారు కనబడతారు, కానీ లోతు గారి భార్య పేరు మనకు తెలియదు. కావండి, అంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరి పేర్లు మనకు తెలియదు, కొంతమంది పేర్లు మనకు తెలుసు. అయితే ఆదాము హవ్వ గారు, అబ్రహాము శారా గారు, ఇస్సాకు రిబ్కా గారు, యాకోబు గారు, రాహేలు గారు, వీళ్ళ జీవితాలను బట్టి మన జీవితాలకు అవసరమైనటువంటి పాఠాలను నేర్చుకోవడానికి దేవుడు తన గ్రంథంలో ఎన్నో పాఠాలు రాయించారు. ఇవన్నీ మనం భక్తుల చరిత్ర ఆలోచన చేసినప్పుడు కూడా మనకి ఎదురుగా ముందుగానే ఈ చరిత్ర అనేది మనం ప్రారంభంలోనే చదువుకుంటాం, రైట్. ఇంకా మనకు కొత్త నిబంధనలో కూడా కొంతమంది జంటలు మనకు కనబడుతూ ఉంటారు. అననీయ సప్పీరాలు ఫేమస్ కపుల్ కావండి, చాలా ఇష్టం అందరికీ కూడా అననీయ సప్పీరా కపుల్. ఇంకెవరు ఉంటారు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, చెప్తున్నారు కదా అలాగే, కొంచెం గట్టిగా చెప్పండి. జకరియా ఎలిజబెత్, వీళ్ళు నిజంగానే మంచి దంపతులు. మరియా యోసేపు, వీళ్ళు కూడా వెరీ గుడ్ కపుల్. ఇంకెవరు కనబడతారు మనకి? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరా? చాలా మంది ఉంటారు. శిష్యుల్లో కూడా, శిష్యులకు కూడా మ్యారేజెస్ అయ్యాయి, కానీ వాళ్ళ భార్యల పేర్లు అక్కడ మెన్షన్ చేయబడలేదు. ఇంకొక ఆ కపుల్ ఎవరంటే, మీరు అననీయ సప్పీరా చెప్పారు కదా, నేను చెప్తున్నాను అకుల ప్రిస్కిల్ల. ఏమండి, వీళ్ళు కూడా చాలా మంచి కపుల్. ఇందాక నేను అంటే మీరు అననీయ సప్పీరా అంటే వెరీ ఫేమస్ కపుల్ అని చెప్పాను కదా, ఏమండి అది క్యాజువల్గా అన్నటువంటి మాట. నిజానికి ఫేమస్, నిజానికి మంచి కపులు ఎవరైనా ఉన్నారంటే అననీయ సప్పీరా అని చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం దొరకదండి. అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచిగానే ఉన్నారు, వాళ్ళకేం గొడవలేం లేవు, కానీ మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకునేంత మంచోళ్ళు అయితే కాదు. వాళ్ళు మామూలుగా అయితే భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళకి ఒకరికి ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అదరే. వాళ్ళ మంచి వాళ్ళకి వాళ్ళ మంచోళ్ళే కావండి, వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటారు. వాళ్ళకి అంటే భార్య మంచిదండి, భర్త చెడ్డోడు ఇలా అనడానికి ఏమి లేదు, వాళ్ళు నిజంగానే మంచోళ్ళు, వాళ్ళకి వాళ్ళ మంచోళ్ళే. కానీ వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవడానికి మంచోళ్ళు అయితే కాదు. కానీ ఏమండి, అకుల ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులు కూడా ఉంటారు, వాళ్ళు నిజంగా మనం ఆదర్శంగా తీసుకోవడానికి ఏమండి దేవుడు చూపిస్తున్నటువంటి ఏమండి ద బెస్ట్ కపుల్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా బైబిల్లో చాలా మంది దంపతులు ఉన్నారండి, చాలా మంది దంపతులు ఉన్నారు. వీళ్ళందరి గురించి చెప్పుకోవాలనుకోండి సుమారుగా ఒక 50 ఎపిసోడ్లన్నా మాట్లాడాలి. ఒక 50 ఎపిసోడ్లైనా మాట్లాడితే తప్ప ఈ భార్య భర్తలు ఎవరెవరు ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది కావండి మనకు అన్ని భాగాలు వినాల్సి వస్తుందండి. అయితే మనకు ఉన్నటువంటి సమయంలో, ఈ యొక్క తరుణంలో, ఈ యొక్క సమయంలో మనం ఒక ఇద్దరు భార్య భర్తల గురించి, ఇద్దరు దంపతుల గురించి మనం ఆలోచన చేస్తాం. వారు ఎవరంటే, ఒకరు అననీయ సప్పీరాలు, మరి ఒకరు అకుల ప్రిస్కిల్ల గారు. కావండి, ఈ రెండు దంపతులు, ఇద్దరు దంపతుల గురించి మనం ఆలోచన చేస్తాం. ఎందుకు వీళ్ళిద్దరు గురించి అంటే, వీళ్ళు ఒక జంటకు మరొక జంటకు పూర్తి విభిన్నంగా, పూర్తి విరుద్ధంగా ఉండేటటువంటి దంపతులు. కావండి, ఆల్రెడీ నేను దేవుడు మెచ్చిన దంపతులు అని అబ్రహాం గారు, శారామ్మ గారు గురించి మాట్లాడాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. అదేవిధంగా ఇది కూడా ఆ కోవలకి చెందిందే. ఏమండి, ఇక్కడ అననీయ సప్పీరా, అకుల ప్రిస్కిల్ అనేటటువంటి ఇద్దరు దంపతుల గురించి మాట్లాడతాను. నాకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. ముందుగా ఎవరి గురించి మాట్లాడుకుందాం? అననీయ సప్పీరా గురించి మాట్లాడదామా, లేదా అకుల ప్రిస్కిల్ గురించి మాట్లాడదామా? చాయిస్ ఈజ్ యువర్. ఏమండి, అకుల ప్రిస్కిల్ గురించి మాట్లాడదాం అంటున్నారు, ఎందుకని? వాళ్ళ మంచిలేనా? ఏమండి, ముందు మంచి దంపతుల గురించి వినేసి తర్వాత చెడ్డ దంపతుల గురించి విందామా? మామూలుగా వాళ్ళు కూడా చెడ్డోళ్ళేం కాదులే, కాకపోతే మనం ఆదర్శంగా తీసుకోవడానికి అయితే కుదరదు. వాళ్ళకి వాళ్ళకి మంచి మెచ్యూర్ అండర్స్టాండింగ్ అనేది ఉంది. ఏమండి, మేడిఫర్ ఇచ్చేదరే వాళ్ళు, దానికి ఏమాత్రం తీసుకోరు వాళ్ళు, కాకపోతే మనం ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం లేదు. చెప్పేమంటారు అయితే ఎవరి గురించి చెప్పమంటారు?
వెరీ గుడ్ అకుల ప్రిస్కిల్ల గురించి చెప్పమంటున్నారు కనుక అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు ఒక చిన్న పారాగ్రాఫ్ రాయబడింది దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు అలెక్సాండ్రియ వాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసు అనేటటువంటి పట్టణానికి వచ్చాడంట ఎవరు వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడికి వచ్చారు అలెక్సాండ్రియ పట్టణపు వాడైనటువంటి ఒక ఆయన ఆయన పేరు అపొల్లో ఈ అపొల్లో అనేటటువంటి ఆయన ఎవరంటే యూదుడు ఈ యూదుడు అలెక్సాండ్రియ పట్టణం నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన ఎఫెసు అనేటటువంటి పట్టణానికి వచ్చాడు ఓకే అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడనై ఉండెను అంటే అప్పటి వరకు ఉన్నటువంటి లేఖనాలలో ఈ లేఖనాలలో ప్రావీణ్యత పొందినటువంటి వాడు ఎవరు అపొల్లో ఏమండి అప్పటి వరకు వ్రాయబడినటువంటి లేఖనాల మీద పట్టు కలిగినటువంటి వాడు అపొల్లో ఇతడు విద్వాంసుడు లేఖనములయందు ప్రవీణుడు ఏమండి ఒక పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిని ప్రవీణుడు అంటారా అందరా అంటే విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు పిహెచ్డి అంటే మాటలు కాదు ఏమండి పిహెచ్డి అంటే మాటలు కాదు చాలా ఉన్నతమైన చదువు అది ఒక ప్రొఫెసర్ ఒక డాక్టరేట్ ఏమండి అంత ఉన్నతమైన చదువు పిహెచ్డి అంటే అతన్ని విద్యలో అతను ఉన్నతుడిగా ఏమండి విద్యలో విద్వాంసుడిగా లేదా విద్యలో ఏమండి అతడు ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం ఈ లోకంలో ఆ పీజీ చేసిన వాళ్ళని పిహెచ్డి చేసిన వాళ్ళని ఎంఫిల్ చేసిన వాళ్ళని ఇలా ఎక్కువ చదువు చదివిన వాళ్ళు వాళ్ళు ప్రావీణ్యత పొందినటువంటి వారు అలాగా లేఖనాలలో అంటే ఈ అపోస్తలుల కార్యములు రాసేటప్పటికీ అప్పటి వరకు ముందున్నటువంటి లేఖనాలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఎవరు అపొల్లో అనేటటువంటి ఆయన ఈయనెవరు యూదుడు ఈయన పట్టణం ఏంటి అలెక్సాండ్రియ పట్టణం ఎక్కడికి వచ్చాడు ఎఫెసు అనేటటువంటి పట్టణానికి వచ్చాడు అంటే ఇతని గురించి మనం ఆలోచన చేస్తే చాలా తెలివైన వాడు చాలా బాగా చదివినటువంటి వాడు బైబిల్ బాగా ఎరిగినటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని బాగా గ్రహించినటువంటి వాడు వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఓకే అర్థమైంది కదా అపొల్లో అనేటటువంటి ఆయన సర్వసాధారణమైనటువంటి వాడు కాదు 10వ తరగతి ఫెయిల్ అయిపోయినటువంటి వాడు కాదు చదువు రానటువంటి వాడు కాదు బైబిల్ తెలియనటువంటి వాడు కాదు గ్రంథం మీద పట్టు లేనటువంటి వాడైతే కాదు ధర్మశాస్త్రం ఎరగలేనటువంటి వాడైతే కాదు ఎవరినంటే ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఏమండి ఈ ప్రావీణ్యత కలిగినటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడు ఎఫెసు అనేటటువంటి పట్టణానికి వచ్చాడు జాగ్రత్తగా ఉండండి చాలా బాగుంటుంది ఏమండి ఎఫెసు అనేటటువంటి పట్టణానికి వచ్చాడు 25వ వచనం అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి అరెరే యోహాను బాప్తీస్మము మాత్రము తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను ఏమండి ఇతను బ్యాక్ హిస్టరీ అనేది చాలా వెల్ గా ఉంది చాలా బాగుంది కదా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి విద్వాంసుడు ఏమండి విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు లేఖనాల మీద పట్టున్నటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు యూదుడు ఎఫెసు పట్టణానికి వచ్చాడు అలెక్సాండ్రియ పట్టణం నుండి వచ్చాడు అంత మాత్రమే కాకుండా ఏమండి ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొందినటువంటి వాడు ప్రభు మార్గం అంటే బాప్తిస్మిచ్ యోహాను గారు ఏం చేయడానికి వచ్చారు ఈ లోకానికి ప్రభు మార్గము సిద్ధపరచడానికి వచ్చాడు ప్రభు మార్గము సరళము చేయడానికి వచ్చాడు అట్ ది సేమ్ టైం అలెక్సాండ్రియ వాడైన యూదుడైనటువంటి ఈ అపొల్లో కూడా ప్రభు మార్గము విషయమై చూడండి ఉపదేశము పొందిన వాడుగా అంత మాత్రమే కాకుండా తన ఆత్మయందు తీవ్రపడి ఆత్మలో ఏం పడుతున్నాడంట ఆయన తీవ్రపడుతున్నాడంటండి ఆత్మలో తీవ్రత ఏమండి
ఆత్మలో తీవ్రత అంటే అర్థం ఏంటి? చూడండి, మనకి ఏదన్నా ఒకటి కావాలనుకోండి, మనకి ఏదన్నా ఒకటి కావాలి, దానికోసం మనకి దక్కకపోతే మనం పడేటటువంటి బాధ ఉంటుంది చూడండి, వెలవెలవేలాడిపోతామే. చూడండి, చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళకో విజన్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది, మేము ఆ లక్ష్యాన్ని ఛేదించాలని. ఏమండి, ఓ మార్కులు పోయింది అనుకోండి, వాళ్ళ టార్గెట్ వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మా రిలేటివ్స్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి, జస్ట్ 1 మార్కులో గవర్నమెంట్ పోస్ట్ కోల్పోయాడు అతను, జస్ట్ 1 మార్కులో. అతను బాధ మామూలు బాధ కాదు, తెలిసినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు, కానీ తను కూడా 1 మార్కులో జాబ్ను కోల్పోయాడు. ఏమండి, అతను పడినటువంటి వేదన ఉంది చూడండి, తట్టుకోలేము అసలు. జస్ట్ 0.5 మార్కు అంటే అది పెద్ద విషయమేం కాదుగా. ఏమంటే ఎలక్షన్లో 2 ఓట్లతో ఓడిపోయాడు అనుకోండి, ఎవరన్నా మంత్రి పదవి పోయింది అనుకోండి, ఎమ్మెల్యే పదవి పోయింది అనుకోండి, ఊరంతా ఎలా మారిపోద్ది అప్పుడు? ఏంటి కారణం ఏంటంటే, జస్ట్ చాలా పాయింట్లో, ఏమంటే నాట్లోనే డిఫరెన్స్ అండి, అంతవరకు వెళ్ళిన తర్వాత ఓడిపోతే అది చాలా బాధ. అదే విధముగా ఇతను ఆత్మలో తీవ్ర పడుతూ ఉన్నాడంటే, తీవ్రత ఏంటి? ఆ తీవ్రత అంటే డబ్బు కోసమో, పదవి కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో కాదు, మరి దేనికోసం? ప్రభు మార్గము విషయమై అతను ఆత్మలో ఏం పొందుకుంటున్నాడంట? తీవ్రత. చూడండి, చాలా మంది క్రైస్తవులకు లేనిదేంటో తెలుసా? ఆత్మలో తీవ్రత. ఆత్మలో తీవ్రత ఉంటే దేవుని దగ్గరకు రాకుండా మనం ఉండలేము, ఆత్మలో తీవ్రత ఉంటే మనం ప్రార్థన చేయకుండా ఉండలేము, ఆత్మలో తీవ్రత ఉంటే మనం పాటలు పాడకుండా ఉండలేము, ఆత్మలో తీవ్రత ఉంటే దేవుని గురించి 10 మందికి చెప్పకుండా ఉండలేము, ఆత్మలో తీవ్రత ఉంటే ఏమండి మనం దేవునిలో నుండి బయటకు వెళ్ళిపోకుండా ఉండగలమండి. ఆత్మలో తీవ్రత అనేది ఉండాలి. ఏమండి, ఈరోజు చాలా మందికి ఏమి లేదు క్రైస్తవులకంటే? తీవ్రత లేదు. తీవ్రత కలిగినటువంటి వాడు దానికోసమే పరితపిస్తూ ఉంటాడు, దానికోసమే ఏడుస్తూ ఉంటాడు, దానికోసమే ఎన్నెన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడండి తీవ్రత. ఆ తీవ్రత ఎవరిలో కనబడుతుంది? అపొల్లో కనబడుతుంది. చూడండి, ఇతను యోహాను గారి బాప్తిస్ట్ని తెలుసు అంటండి. ఆయన ఏం తెలుసు? ఆయనకి యోహాను బాప్తిస్ట్. యోహాను బాప్తిస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు విషయమైన బాప్తిస్ట్. ఇప్పుడు మనకు మారు మనసుకు బాప్తిస్మ ఉందా? మారు మనసుకు బాప్తిస్మ కాదు. మన బాప్తిస్మ ఏంటంటే పాపక్షమాసన కొరకు బాప్తిస్మ. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మ మారు మనసుకు బాప్తిస్మ. అది మాత్రమే తెలుసు అంటండి ఎవరికి? అపోల్లో గారికి. అంటే కొంచెమే తెలుసు ఆయనకి. ఏమంటే ఇంత బ్యాక్ హిస్టరీ ఇంత పెద్దగా ఉన్నా ఆయనకు ఏమంటే యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సంగతులు కొంతవరకనే తెలుసు. యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గూర్చి సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలోనికి వెళ్ళి ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడంట. సమాజ మందిరాల్లో యూదుల మధ్యకి వెళ్ళి నిలవబడ్డం, యూదుల మధ్యలో యేసుక్రీస్తు వారిని గూర్చి బోధించడం అంటే అది మామూలు మాటలైతే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, ఏమండి శిష్యులంతా చెల్లా చెదిరైపోయిన తర్వాత, అసలు సమాజ మందిరాల్లో కానీ వాళ్ళు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి. స్టెఫన్ గారిని ఎందుకు చంపేశారు? యేసుక్రీస్తు వారు గూర్చినటువంటి బోధ చేస్తున్నాడనే కదా. ఈ కొరింథీయులకు రాసిన అపొస్తలుల కార్యాలన్నీ ఇదే ఉంటాయి. శ్రమలు, 1వ శతాబ్దపు సంఘానికి వచ్చినటువంటి హింసలు, గొప్ప హింసలు, ఉపద్రవములు అన్నారు వాటిని, శ్రమలు అన్నారు. ఈ శ్రమల కాలంలో కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి మాటలు ధైర్యంగా బోధిస్తున్నాడంటే ఇతని గట్స్ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. చాలా విశ్వాసము కలిగినటువంటి వాడని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఎవరైనా అపొల్లో, రైట్. ఇంకా చదువు. ఏమండి, ఈయన చేసేటటువంటి కార్యక్రమం ఇది, ఇదంతా అపొల్లో గారు గుర్చినటువంటి వివరణ. అయితే 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని ఏం విన్నారు?
ఇప్పటి వరకు నేను మెసేజ్ చెప్పాను కదా సుమారుగా ఒక పావు గంట చెప్పేసి నేను ఈ పావు గంట విషయం ఎవరి గురించి చెప్పాను నేను అపోల్లో అనేటటువంటి ఆయన కోసమే చెప్పాను ఇంకెవరి కోసం చెప్పలా ఏమండి ఈ అపోల్లో గురించి ఇప్పుడు ఎవరికి తెలిసింది ప్రిస్కిల్లా ఒకళ్ళ ఎవరు వీళ్ళు దంపతులు భార్య భర్తలు వీళ్ళు విన్నారు విన్న తర్వాత ఏం చేశారు అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషేదపరిచారంట ఇది ఇక్కడ రివర్స్ ఏమండి లేఖనాల్లో ప్రావీణ్యత కలిగిన వాడు విద్యావంతుడు మేధావి ఏమండి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు యోహాను బాప్తీస్మును తెలిసినటువంటి వాడు సమాజ మందిరంలో యూదుడుగా యూదుల పక్షాన్ని నిలవబడి యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి సంగతులు ధైర్యంగా బోధిస్తున్నటువంటి ఆయనను ఏమండి ఒక ఇంటి వారు ఆహ్వానించారు ఎవరు వాళ్ళంటే అకుల్లా ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులు ఏమండి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను దైవజనులను చాలా మంది ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు భార్య ఆహ్వానిస్తే భర్త ఉండడు భర్త ఆహ్వానిస్తే భార్య ఉండదు ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు కూడా ఇష్టపడి సంఘాన్ని పిలిచి దైవజనులను పిలిచి ఏమండి కొడుకులు ఏర్పాటు చేసుకుంటారా మనం చూస్తున్నామా ఏమండి అలాంటి వాళ్ళు ఉన్నారా కానీ అకుల ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులు ఈ అపోల్లో గారి గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత ఇంట చేర్చుకున్న తర్వాత ఏం చేశారు భోజనం పెట్టేసి పంపించలేదు దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరిచిరి దేవుని మార్గాన్ని ఏం చేశారంట మరీ పూర్తిగా విషదపరిచారంట ఎవరు విషదపరిచారు అకుల ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులు విషదపరిచారు ఎవరికి విషదపరిచారు అపోల్లో అనేటటువంటి ఆయనకి ఈ మాట చదువుతుంటే దేటి ఇతరు గొప్పవాడా వీళ్ళు గొప్ప వాళ్ళ మాట్లాడాలి ఏమండి అపోల్లో అనేటటువంటి గొప్పవాడా లేదా అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి దంపతులు గొప్పవారా అపోల్లో అనేటటువంటి ఆయనే గొప్పవాడు అంత గొప్పవానికి సహితం ఏమండి బైబిల్లో కొన్ని విషయాలు తెలియలేదంట ఆ తెలియని విషయాలు దేవుని గూర్చి ఏమండి దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరిచి ఎవరు చెప్పారు భార్య చెప్పేసిందా భర్తే చెప్పాడా ఏమండి ఇద్దరు చెప్పారంట మరి ఇద్దరికి ఇంత మహామేధావికి చెప్పేటంత జ్ఞానం ఎలా వచ్చింది అంతకుముందు మనం చదివితే ఏమండి అపోస్తులుడైనటువంటి పౌలు గారు వీళ్ళకి తెలియజేస్తారు ఎవరు తెలియజేశారు అపోస్తులుడైనటువంటి పౌలు గారు అకుల ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులకు దేవుని గూర్చినటువంటి విషయాలను తెలియజేశారు ఏమండి దేవుని గూర్చినటువంటి విషయాలు తెలియజేసిన తర్వాత ఏమండి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అపోల్లో అనేటటువంటి వ్యక్తికి ఈ అకుల ప్రిస్కిల్ అనేటటువంటి వారు ఏమండి ఆయనకు తెలిసింది మాత్రమే కాకుండా వీళ్ళు నేర్చుకున్నటువంటి దేవుని గూర్చినటువంటి సంగతులన్నీ కూడా ఏం చేశారు విషదపరిచారు విషాదం కాదు విషద ఏమండి కొన్ని కొన్ని పదాలకి భయంకరమైన అర్థాలు ఉంటాయి అంటే సర్వసాధారణంగా మందిరానికి వెళ్ళేటటువంటి దంపతులకి సేవకునికే చెప్పేటంత ఏమండి పరిపూర్ణమైన జ్ఞానం ఎలా వచ్చింది అంటే వీళ్ళు ఎంతలా నేర్చుకున్నారో చూడండి వాక్యాన్ని దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనం వాక్యాన్ని వినేటటువంటి విషయంలో నేర్చుకునే విషయంలో కూడా ఈ దంపతులను మనం మాదిరిగా పెట్టుకోవాలి ఓకేనా ఈ దంపతులను మనం మాదిరిగా పెట్టుకోవాలి ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలంటే కనుక వెళ్ళామండి ఆదివారం కొన్ని కానుగులు తీసుకుని వెళ్ళామండి
కొన్ని స్వీట్స్ పట్టుకుని వెళ్ళవండి, ఆ బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళవండి, కూర్చున్నవండి, కాసేపు విన్నామని వచ్చేసేవండి. ఏం చెప్పారయ్యా? ఆ బాగా చెప్పారండి. బాగా చెప్పారులే, ఏం చెప్పారు? ఆ బాగా చెప్పారండి. బాగానే చెప్తారులే, ఏం చెప్పారు? అవండి, బాగా చెప్పారు, బాగా చెప్పలేదు. ఈ ప్రసంగానికి 50 మార్కులు, ఈ ప్రసంగానికి 70 మార్కులు, ఈ ప్రసంగానికి 90 మార్కులు, అది కాదండి. ఆయన బాగా చెప్పడం బాగా చెప్పకపోవడం కాదు, మనం ఏం విన్నాం, మనకి ఏం అర్థమైంది, మనం ఏమైనా మార్చుకోవాల్సినవి ఉన్నాయా, మనకేమైనా తెలియని సంగతులు దేవుడు తెలియజేశాడా, ఈ విషయాల మీద మనం అవగాహన కలిగి ఉండాలి ప్రియమైన దేవుని అన్నారు. వీళ్ళు కూడా మనలాంటి సర్వసాధారణమైనటువంటి దంపతులే, కానీ దేవుని మందిరానికి వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చేసామా అన్నట్టుగా లేరండి. చాలా విషయాలు నేర్చుకున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, దేవుని మందిరానికి ఏదో వచ్చామా వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదండి, నేర్చుకోవాలి మనం, దేవుని వాక్యం నేర్చుకోవాలి అని. మీరు అనుకుంటారు నేర్చుకోవడానికి మేము ఏమైనా కాలేజీకి వచ్చామా అని మీరు అనుకుంటారు. ఏమండి అంటే అకుల్లా ప్రిస్కిల్లా అనేటటువంటి దంపతులు దేవుని వాక్యాన్ని విన్నారు కాబట్టే కదా ఈరోజు ఒక దైవజనుడికి చెప్పారు. మనమేమనుకుంటాం? నేను చెప్తే ఆయన వింటాడండి, ఆయన కంటే మాకు తెలిసింది. ఇలాంటి ఆలోచనలోనికి మనం ఫస్టే వెళ్ళిపోతాం. ఏమండి ముందుగానే మనం వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు. ఏమండి మనకు కూడా ఒక తీవ్రత ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాం, మన కుటుంబ పరిస్థితులు ఏమైనా మారాయా లేదా, ఆచార వ్యవహారాలు ఏమైనా మార్చుకున్నామా లేదా, మన పద్ధతులు పడికట్లు ఏమైనా మారాయా లేదా, మన పండగలు ఏమైనా మారాయా లేదా, మన కుటుంబ వ్యవహారాలన్నీ మారాయా లేదా. మారినప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తే ఏంటి ప్రయోజనం చెప్పండి? ఆలోచిస్తున్నామా? మీరు చిన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళారు, మన ఇంట్లో పండగలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అలాగే ఉన్నాయి. మీకు 40 ఏళ్ళు వచ్చే ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నారు, సేమ్ అలాగే ఉన్నాయి మన పరిస్థితులు అంటే ఇంకెళ్ళి ఏంటి ప్రయోజనం? ఏమి లేదన్నమాట. దాన్ని మనం మారాలండి. మారకపోతే వేస్ట్, దేవుని దగ్గరికి వెళ్ళకూడదండి. మారకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడం వేస్ట్. ఏమండి ఇక్కడ ఈ దంపతులు ఏమండి మరి ఎన్నేళ్లుగా దేవుని దగ్గరికి వెళ్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళినటువంటి అన్ని రోజులు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. నేర్చుకున్నది తమతోనే ఉంచుకోవట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పంచుతూ ఉన్నారు. ఏమండి ఒక సేవకుని ఇంటికి చేర్చుకుని అతనితో మాట్లాడి అతనికి దేవుని గూర్చినటువంటి సంగతులు ఏమండి మరీ విశేషమైన సంగతులు విషదపరుస్తూ ఉన్నారండి, తెలియజేస్తూ ఉన్నారు ఈ దంపతులు. ఇంకా తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. ఏమండి వీళ్ళు చూడండి, ఈయన అక్కడ నుండి మరలా బయలుదేరి వేరే చోటకి వెళ్తుంటే వదిలేయలేదంటే కొంతమంది సహోదరులు ప్రోత్సహించి అక్కడ కూడా దైవజనుడు వస్తున్నాడు, ఆయన దేవుని వాక్యాన్ని చెబుతారు, దైవజనుడు ఎన్నో మాటలు తెలియజేస్తారు, ఆయనను మీ ఇంట చేర్చుకోవాలి అని అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ అకులా ప్రిస్కిల్లా కావచ్చు లేదా వారితో ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, సంఘం అంటే ఒకరో ఇద్దరు కాదండి, అనేక మంది విశ్వాసుల యొక్క కలయిక, అనేక మంది మాట మాట కలుపుకోవాలి, ఏమండి అనేక మంది ఒకే దారికి కట్టుబడి ఉండాలి. దైవజనుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అది కష్టమైనా సులువైనా ఇబ్బంది అయినా ఎలాంటిదైనా దాన్ని అంగీకరించి దానికోసం ప్రార్థన చేసి ఈ పని దేవా మీరే మాకు అప్పగించారు, మా సాయశక్తిలా మేము చేస్తామని మనం ముందుకు రావాలి. మనం చేయటమే కాదు, అనేక మందిని కూడా మనం ముందుకు నడిపించి ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఏమండి ముందుగా మనమే డేలా పడిపోకూడదండి. ఇలాగ ఇక్కడ ఏమండి ఒక బెస్ట్ కపుల్గా అకుల్లా ప్రిస్కిల్లాట అనేటటువంటి వారు మనకు కనబడుతున్నారు. వాళ్ళకి దేవుని గూర్చినటువంటి విషయాలన్నీ బాగా తెలుసు అంటే మరి మనకు తెలుస్తున్నాయా? ఎన్నో ఏళ్ళుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, కాబట్టి మనకు తెలుస్తున్నాయా? ఒకసారి మనకు మనంగా పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని వారులారా. ఆ తర్వాత ఆయన
అక్కడ నుండి అకయ అనేటటువంటి పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ శిష్యులకి వాళ్ళు వ్రాసారు, లెటర్స్ వ్రాసి చేర్చుకోవాలని. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఇందులో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదములు బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ఏమండి, ఈయన యూదుడే, కానీ యూదులు యేసును యేసు అంటున్నారు తప్ప క్రీస్తుగా అంగీకరించట్లేదు. యేసు అంటే వడ్లవాణి కుమారుడే, యేసు మరియ కుమారుడే, యేసు అంటే మా ఊరోడే, యేసు అంటే మామూలోడే అనుకుంటున్నారు తప్ప యేసును క్రీస్తు అని అంగీకరించట్లేదు. క్రీస్తు అంటే మెస్సియా, క్రీస్తు అంటే దేవుడు, క్రీస్తు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. ఇప్పటికీ కూడా కొంతమందికి లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, యేసు అంటే ఎవరో కాదు, ఆయనే క్రీస్తు. మీరు ఇంకా మెస్సయా అంటూ ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన ఆల్రెడీ వచ్చాడు. మీరు యూదులు ఏదైతే వాదిస్తున్నారో వాళ్ళ వాదాన్ని గట్టిగా ఖండిస్తూ ఉన్నాడంటండి. ఎవరైనా అపోల్లో ఈ విషయాలన్నీ ఎలా తెలిసి మరి ఆయనకి, ఇంతకు ముందు ఏమండి యూదుల వాదాన్ని ఖండించడం కానీ యేసే క్రీస్తుని బహిరంగముగా గట్టిగా ఏమండి నిలబడ్డం కానీ లేదు. కానీ కొన్ని కొన్ని విషయాలు బాగానే మాట్లాడాడు. కానీ ఈ విషయాన్ని ఆయన ఎక్కడ టచ్ చేయలేదు. ఎప్పుడు టచ్ చేశాడు, అకుల్లా ప్రిస్కిల్ అనేటటువంటి దంపతులు ఏమండి మనవాడికి బాగా నేర్పించారన్నమాట. ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఏమండి, దైవజనుడు సంఘము, సంఘము దైవజనుడు మమేకమై ఉండాలండి, కలిసి ఉండాలి. ఏమండి కొన్ని విషయాలు ఆయన చెప్పినప్పుడు మీరు వినాలి, కొన్ని విషయాలు మీరు చెప్పినప్పుడు ఆయన వినాలి. ఏమండి ఒక విషయం మీద వెంటనే నెగిటివ్స్ మాట్లాడుకోకూడదు, పాజిటివ్స్ మాట్లాడాలి, చర్చించాలి దాని గురించి. ఇలా చేద్దామండి, అలా చేద్దామండి, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి, కొన్ని కొన్ని ఆలోచనలు. ఏమండి ఇలాగా దేవునిలో ఏమండి అకుల్లా ప్రిస్కిల్ అనేటటువంటి వారు ఏమండి అపోల్లో అనేటటువంటి ఆయనను ఏమండి స్ట్రాంగ్ గా నిలబెట్టారు. ఏమండి మీకు ఎందుకండి, మీ వెనకాల మేము ఉన్నాం, చేయండి సువార్త, మీకు సహకారులుగా మేము ఉంటామంటే ఏ సేవకుడు ఏమండి పని చేయకుండా ఉంటాడు చెప్పండి, ఏ సేవకుడు పని చేయకుండా ఉంటాడు చెప్పండి. మనం మే నెలలో ఇంకా నెల కంప్లీట్ కాలేదు, ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా, ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనుకున్నా, కానీ తర్వాత సంఘమంతా ప్రోత్సహించడం వల్ల సుమారుగా కాబట్టి 11 రోజులు నిర్విరామంగా ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి రీతిలో ఏమండి ఎన్నో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మే నెలలో వాక్య ధ్యాన కూడికలు జరిగాయి. ఎలా జరిగిపోయా, ఉత్తినే జరిగిపోయా. నా మాట మీరు వినాలి, మీ మాట నేను వినాలి, మీరు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. కావండి ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించుకోవాలి, ఏది మేలో ఏది కీడో గ్రహించుకోవాలి. అప్పుడు ఏమండి మన దేవుని ఉన్నతంగా ఎదగలం, ఆత్మఫలం ఏమండి దాన్ని నేర్చుకోవటం వలన ఏమండి మన జీవితాలకు ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి తప్ప మనకేమి నష్టమైతే ఏం లేదు. ఏమన్నా ఉందా, ఏమి లేదు. అలాగా ఏమండి సంఘము సేవకుడు కూడా ఏమండి నేను ఎక్కువ మీరు తక్కువ, లేదు మీరు ఎక్కువ నేను తక్కువ అన్నటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వాక్యములో ఉన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఎట్లా రివర్స్ అయిపోయాడు అనుకోండి వాళ్ళ మీద, ఏమని నేను పిహెచ్డి, మీరు తమ్మ తమ్మ అంటే వేలు ముద్ర బ్యాచ్, మీకు సంతకం కూడా పెట్టడం రాదు, ఇది మీరు వచ్చి దాగి చెప్తే నేనండం ఏంటి, మీరు చెప్పింది నేను బోధించడం ఏంటి అన్నాడు అనుకోండి, ఈయన పని అవుట్ అయిపోయి. కానీ ఇతను వాళ్ళు చెప్పింది అవునా కాదా అనే దానిని గ్రహించుకున్నాడు. నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను మీకు, ఆయన చిన్నోడు, ఆయన వయసులో చిన్నోడు, లేకపోతే ఇంకా ఫలానా కారణం ఫలానా కారణం కారణాలు ఎత్తుక్కుని నెగిటివ్స్ ఎత్తుక్కున్నారనుకోండి నష్టపోయేది ఎవరు, ఏమండి విశ్వాసలే నష్టపోతారు. ఏమండి విశ్వాసలే నష్టపోతారు. కాబట్టి వాక్యాన్ని విని అంగీకరించమనుకోండి మన బ్రతుకులు మారిపోతాయి, మన బ్రతుకులే మారతాయండి. ఆ విషయంలో మనం చాలా ఉన్నతంగా దేవుని ఎదగాలి. ఏమండి ఇప్పుడు మనం విన్నది ఎవరి గురించి అంటే అకుల్లా ప్రిస్కిల్ అనేటటువంటి వారు. ఏమండి అంత గొప్పవాడిని సహితం ఇంకా ఉన్నతుడిగా మార్చారంటే వీళ్ళెంత గొప్పవాళ్ళు చూడండి. ఇప్పుడు ఇందులో చదువు సమస్యే కాదు, ఉద్యోగ వ్యాపారాలు సమస్య కాదు, ధనం అనేది సమస్య కాదు, ఇక్కడ ధనం అనేది సమస్య కాదు, ఉద్యోగ వ్యాపారాల సమస్య కాదు, చదువు అనేది సమస్య కాదు.
మరి మనం ఎందుకు వెళ్తున్నాం దేవుని మందిరానికి, ఏం వింటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు అడిగినటువంటి మొదటి దంపతులుగా వీళ్ళ గురించి మనం విన్నాం. తర్వాత నేను చెప్పబోయేటటువంటి దంపతులుగా అననీయ సఫీర కూడా ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? అపొస్తలుల కార్యంలోనే ఉన్నారు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ఆలోచన చేద్దాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? అననీయ, సఫీరా. అననీయ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, అతని వైఫ్ పేరు సఫీరా. వీళ్ళిద్దరూ కూడా కలిసే పొలం అమ్మారంటండి. కలిసే అంటే ఒకరికి తెలియకుండా ఒకరేం కాదు. వీళ్ళు అసలు పొలం ఎందుకు అమ్మారు? ఏమండి 2వ వచనం, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. ఎందుకు ఇదంతా చేస్తున్నారు వీళ్ళంటే కనుక, ఏమండి మీరు 4వ అధ్యాయం కంప్లీట్గా చదివితే ఏమండి, సమానత్వం, సమానత్వం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఒకళ్ళు ఉన్నవాళ్ళు గాను, ఒకళ్ళు లేని వాళ్ళు గాను, ఒకళ్ళేమో ఒక పూట కూడా తిండికి గతి లేని వారు గాను, ఒకరేమో ఎకరాల ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు గాను ఉండడానికి వీల్లేదు. దేవుని రక్తంలో, క్రీస్తు వారి రక్తంలో కడుగుబడినటువంటి మనమందరం కూడా దేవుని పిల్లలమే కనుక, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమందరము కూడా సమానంగా ఉండాలి. ఉంటే అందరం కలిసి తినాలి, లేకపోతే అందరం కలిసి చచ్చిపోవాలి దేవుని కోసం అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఎక్కడ? సంఘంలో. మన సంఘంలో తీర్మానాలు చేసుకుంటాం కదండి. పలాను మీటింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. పలానా కార్యక్రమానికి సహాయం చేయాలి అంటప్పుడు ఒకరు తమ ఉద్యోగ వ్యాపారాలను బట్టి ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు, తక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు. ఏమండి అప్పు చేసేది ఇచ్చే వాళ్ళు ఉంటారు, అసలు నేను ఇవ్వనండి, నేను ఎందుకు ఇవ్వాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కూడా ఇదే బ్యాచ్, ఇక్కడ కూడా ఇదే బ్యాచ్. వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అమ్మేసైనా సరే దేవుని పనికి ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆలోచన మంచిదే, ఏమండి ఆలోచన మంచిదే. మనకి ఒక 4-5 సెంట్లు భూమి ఉంది అనుకోండి, అది దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనకేం పెద్ద ఫీలింగ్ ఏమనిపిస్తుందా? 4 సెంట్లు భూమి ఉంది, దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నా అంతే, ఇంకా అంతకుమించి అందులో ఫీలింగ్స్ ఏమి ఉండవు. నా భూమి దేవునికి ఇస్తున్నాను అనుకుంటాం. అయితే ఇప్పుడు ఆ 4 సెంట్లు భూమి అమ్మేసి వచ్చిన డబ్బులు ఇచ్చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందో మరి ఏమండి? ఇప్పుడు భూమిని బేర పెట్టారు భార్య భర్తలు ఇద్దరు, అనుకోకుండా 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చేసి, అనుకోకుండా. అంటే నీ విచిత్రంగా ఉండొచ్చేమి, ఇక్కడ 1 కోటి రూపాయలు ఎక్కడ వస్తుందండి 4 సెంట్లు కానీ? అమలాపురంలో అయితే వస్తుంది, అమలాపురంలో సెంట్రల్ అయితే వస్తుంది 1 కోటి అండి, ఇంకా ఎక్కువ వస్తుంది. ఒక 4 సెంట్లు భూమి ఉంది, అంత వాల్యూ ఉంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చాయి, అమ్మేశారు భూమి, అమ్మేశారు వాళ్ళు భూమి కొనుక్కున్న వాళ్ళు 1 కోటి రూపాయలు పట్టుకొని ఇచ్చేసారు. ఇప్పుడు ఈ దంపతులు ఎవరికి ఇచ్చేయాలి డబ్బులు పట్టుకెళ్ళి? సంఘంలోనికి పట్టుకునెళ్ళి సేవకునికి చెప్పి, అయ్యా మాకు పలానా చోట పొలం ఉంది ఇద్దాం అనుకున్నాం కదా, ఇది అమ్మేశామయ్యా, ఇదిగో ఈ డబ్బులు వచ్చి ఇదిగోండి అనేసి వాళ్ళ దగ్గర పెట్టేయాలి. ఇది ఎవరు పెట్టినటువంటి రూలు? అసలు వీళ్ళకి అయితే రూల్ ఎవరో పెట్టలేదు, కానీ వీళ్ళకి వీళ్ళే ఒప్పుకోలు చేసుకున్నారు. ఏమండి ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు ఆశ పుడుతుందా? ఈ 3 సెంట్లు 4 సెంట్లు భూమి ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చేద్దామన్నప్పుడు మరలా వెనక్కి తీసేసుకుందామని ఆశపోతుందా? మాట్లాడండి, ఇదే మరీ క్రిటికల్ క్వశ్చన్ ఏమి కాదు, మాట్లాడండి. 3 సెంట్లు 4 సెంట్లు భూమి ఉందండి, దేవుని అందరం కడదాం, ఒక ఆలోచన వచ్చింది, ఫ్రీగా పాస్టర్ గారండి మా భూమి ఇచ్చేస్తామండి మీకు అనేసి అనేసారు. ఇంట్లో వాళ్ళు చెప్పారు, సరే ఇచ్చేయండి దేవునికే కదా అన్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎందుకో ఆ ప్లేస్లో దేవుని మందిరం వద్దండి అని ఒక నిర్ణయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎలాగిద్దామనుకున్నాం కాబట్టి సరే అండి, అయితే దేవుని మందిరం వేరే ప్లేస్లో కడుతున్నారు కాబట్టి అక్కడికి అందరూ రావడానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ భూమి అమ్మేస్తాను, వచ్చిన డబ్బులు ఇచ్చేస్తాను, ఈ డబ్బులతో కట్టేయండి అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన కూడా బాగానే ఉంది. ఇప్పుడు అమ్మేశారు, అమ్మేసిన తర్వాత ఎన్ని డబ్బులు వచ్చాయి? 1 కోటి వచ్చింది. 1 కోటి ఎలా ఉంటుంది అప్పుడు? ఏమండి 1 కోటి అన్నటువంటి ఆలోచన వస్తే ఇప్పుడు భార్యకు భర్తకు ఒక ఆలోచన వచ్చింది, మరి ఎంతకమ్మా ఎంతకమ్మా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియలేదు.
అంత పట్టుకెళ్ళిచ్చేస్తే ఒళ్ళో పని చేద్దాం. అక్కడ అందరూ ఇస్తున్నారు కదా, అందరూ ఇచ్చేసిన తర్వాత అక్కడ అందరికీ అయిపోయిన తర్వాత చచ్చిపోతారు కదా. మనం పని చేద్దాం, మనం కొంచెం దాచుకుందాం, మిగిలినంత ఇచ్చేద్దాం, కొంత దాచుకుందాం. దాచుకున్న తర్వాత అక్కడ అయిపోతే అందరూ ఇంకా ఏమైపోతారో తెలియదు కదా. అలాంటి సమయంలో మనం హ్యాపీగా ఇంకొచ్చి పెట్టుకుందాం, ఎవరికి చెప్పొద్దు. ఓకేనా డీల్? ఓకే అయిపోయింది. ఎవరెవరికి మధ్య? అననీయ సత్య శివుడు పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవం అదే. మీకు ఈజీగా అర్థమవడం కోసం నేను ఇలా చెప్తున్నాను అంతే. అని పట్టుకుని వెళ్ళారు. పేతురు గారు అడిగారు, హరణీయ నీ భూమి ఇంతకే అమ్మావా అని అడుగుతున్నాడు. ఇంతకే అమ్మాను అన్నాడండి. తర్వాత ఒక గంట తర్వాత ఏమండి వాళ్ళ ఆవిడ వచ్చి, అమ్మ సత్యరా అలా చెప్పండి పాస్టర్ గారు, మీరు భూమి అమ్మారు కదా. అమ్మను అమ్మ ఆయన గారు డబ్బులు కూడా పెట్టుకొచ్చారు. అంతకేనా? అంతకే. ఎందుకని? ఎందుకు వీళ్ళు ఆ మాట కట్టుబడిపోయారు? ఎవరన్నా చెప్పారు? పోనీ ఓపెన్ అయ్యారు ఎవరన్నా? లేదండి ఎక్కువకి అమ్మామండి, ఏదో కొంచెం తీసుకున్నామండి. ఆ మాట ఏమన్నా చెప్పారు వీళ్ళు? లేదండి. ఏమండి చాలామంది భార్య భర్తలు మంచి పనులు చేయడానికైతే ఏకమవరు, కానీ ఎవడి మీదన్నా కేసు పెట్టడానికో, ఎవడి భూమినైనా కబ్జా చేయడానికో, ఎవరినైనా కొట్టడానికో, ఎవరి మీదకన్నా గొడవకి వెళ్ళడానికైతే బాగా ఏకమవుతారు. ఏమండి బాగా ఏకమవుతారు. అప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటారు. మిగిలినటువంటి విషయాల్లో మాత్రం ఇంకా అలాంటివి ఏమి ఉండవు ఇంకా. ఏమండి ఇప్పుడు ఈ విషయాలన్నీ మన మనసులో పెట్టుకునే ఆలోచన చేద్దాం, మనకు బాగా అర్థమవుతుంది. చదవండి. అప్పుడు పేతురు, రెండవ వాక్యం రెండవ వచనం, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులు పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు గారు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎవరైనా చెప్పారు పేతురు గారికి వెళ్ళి? ఎవరు చెప్పలేదు. కానీ తెలిసిపోయింది చూడండి, తెలిసిపోయింది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారికి తెలియజేశారు. వీళ్ళు కూడా మోసం చేసింది ఎవరనంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీకు విషయం అర్థం కావాలి. చాలా మంది దేవునికి ఇస్తానని ఇవ్వనటువంటి వాళ్ళు, దేవుని పని చేస్తారని చేయనటువంటి వాళ్ళు, దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వాళ్ళు, ఏమండి వీళ్ళు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నారు? పరిశుద్ధాత్మకు విరోధంగా. ఉదాహరణ, బాప్తిస్మం తీసుకునేటప్పుడు వాగ్దానం చేస్తాం ఏమని? పాపం చేయను, బుద్ధులు మాట్లాడను, నీతిగా బ్రతుకుతాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కోసమే బ్రతుకుతాను, చచ్చేంత వరకు కూడా మరలా లోకం వైపు తిరుగుతూ ఉన్నాను, ఒక వారం కూడా పెర్ఫెక్ట్గా ఉంటాను. ఈ సాక్ష్యం ఎవరికి చేసినట్టో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో చేసుకున్నట్టు మనం. కానీ ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అందుకనే చాలా మంది భ్రష్టులుగా మారిపోతారండి. దేవుని మందిరానికి వచ్చి మరల మానేసి ఇంటి దగ్గర తిరిగి ఏమండి ఆదివారాలు ఏమండి ఆరాధనకు రాకుండా ఉండే వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితాలు బాగోవు. ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో ఏమండి దేవుని దగ్గర అబద్ధాలు మాట్లాడారు వాళ్ళు. దేవుని దగ్గర వాళ్ళు చేసిన ఒప్పుకోలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళ జీవితాలు బాగోవండి. ఏమండి ఇక్కడ పేతురు గారు అంటున్నారు, నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు, సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించిందని అడిగారు. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పెమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడటమని వానితో చెప్పాను. అయ్యా నువ్వు నాతో కాదయ్యా, అబద్ధం చెప్తుంది ఎవరికి? పాస్టర్ గారికా? ఏమండి అబద్ధం చెప్పింది ఎవరికి? పాస్టర్ గారికా? పాస్టర్ గారికి కాదు దేవునికే. నేను చాలా మందిని అడుగుతుంటారు, ఎందుకమ్మా రావట్లేదు? చెత్త కారణాలన్నీ చెప్తారండి నాకు. ఏమండి అప్పుడప్పుడు సమాజంలో ఒక మాట ఉంటుంది, ఒరే ఎలా కనబడుతుందా, అలా చెవిలో ఏమన్నా పువ్వు కనబడుతుందా, కాలీఫ్లవర్ అని కనబడుతుంది అంటారు కదా. అలాంటి రీజన్స్ అని నాకు చెప్తారు విచిత్రంగా. ఏమండి చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే నన్ను ఏమనుకుంటారో అర్థం కాదండి, అడుగుతూ ఉంటాను ఏంటమ్మా రావట్లేదు, ఏంటయ్యా రావట్లేదంటే చాలా విచిత్రమైనటువంటి
సమాధానాలు చెప్తూ ఉంటారు నాకు, విచిత్రమైన కారణాలు చెప్తూ ఉంటారు నాకు. వీళ్ళు చెప్పినటువంటి కారణాలన్నీ వింటూ ఉంటే నాకు అసలు నేను వీళ్ళ దృష్టికి ఎలా కనబడుతున్నాను, మరీ అంత తింగురంలా కనబడుతున్నాను అనిపిస్తుంది నాకు. ఏమండి, సంవత్సరంలో ఒక్కసారి ఒక్క గంట దేవుని మందిరానికి రావడానికి నాకు ఖాళీ లేదు అంటే ఎవరు నమ్మగలరు చెప్పండి? సీఎం అయినా ఏదో ఒక రోజు ఏదో ఒక గంట దేవుని మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్తాడు తన సంవత్సర కాలంలో. సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఏమండి పిఎం ఒకనొక రోజున ఏమండి ఈ సంవత్సరంలో అనుకుంటా ఒక చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు మన పిఎం, యేసుని నమ్మనటువంటి పిఎం ప్రధానమంత్రి మోడీ, యేసుక్రీస్తు వారిని నమ్మనటువంటి ఆయన దేవుని మందిరానికి చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు ఆయన. కానీ మన విశ్వాసులు ఉన్నారు చూడండి, అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, వాట్ ఈజ్ రీజన్, మానేయడానికి గల కారణం ఏంటి, నిజం చెప్పండి అంటే ఏమీ లేదు పాస్టర్ గారు, ఖాళీ లేదండి అని. అబద్ధం, అబద్ధాలు తెలియదా? అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మొహాలు తెలియదా? వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలియదా? వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులో అబద్ధాలు మాట్లాడుతున్నాం మేము దేవునితో, దైవిజన్ ఉంటారు వాళ్ళకి తెలియదు, అన్నీ తెలుసండి కానీ మాట్లాడతారు. అలా చేసే వాళ్ళంతా ఎవరంట, దేవునితోనే అబద్ధం ఆడిస్తామని వానితో చెప్పాను. అయితే వచ్చిన అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఏమండి అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టేశారు. చుట్టాలు కబుర్లు అంపడాలు ఏమి లేవు, ఇంటి దగ్గర భార్య ఉంది తీసుకురండి, ఆఖరి చూసుకుని శవం మీద పడి ఏడుస్తుంది, ఆ కబుర్లు ఏమి లేవు. ఇంకా కుంకుడికాయలు పెట్టి తలస్నానాలు చేయించడాలు, ఏమండి పెట్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ మోత తీసి లాకరి చూపు చూడండి ఎవరన్నా వస్తున్నారా, ఎదురు చూడాలి, ఇవేమీ లేవు. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు లేచి ఎత్తుకుని తీసుకుని పోయి సమాధి చేసి పాతి పెట్టేసి మళ్ళా సంఘానికి వచ్చారంటండి. ఏడవచ్చును ఎందుకు జరిగింది ఈ మరణం, ఈ మరణం ఎందుకు జరిగింది, దేవునితో అబద్ధం మాట్లాడాడు అననీయ. ఏడవచ్చును ఇంచుమించు 3 గంటల సేపటికి అయిన తర్వాత అననీయ గారి యొక్క భార్య వచ్చింది. ఎవరావిడ? సప్పీరా. ఎక్కడికి వచ్చిందంటే లోపలికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది, సంఘానికి వచ్చింది. వచ్చి ఏమండి జరిగిన విషయం తెలియలేదంటండి. ఒక మనిషి చచ్చిపోయి ఏమండి గగ్గోలు గగ్గోలు అయిపోయి తీసుకుని సమాధి చేసి వచ్చేసినా ఈవిడ గారికి ఏం తెలియలేదంట. మరి ఏం చేస్తుందో ఇంటి దగ్గర లెక్కడుతుందేం, మరి లెక్కటేసి దాచేస్తుందేమో, లెక్క పెట్టేసి దాచేస్తుందేమో, మరి ఏం తెలియలేదంట. ఏమీ తెలియకుండా లోపలికి వచ్చిన తర్వాత మరలా పేతురు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఎంతకే అని చెప్పాను. మంచోళ్ళు గొడవలేదు, అబద్ధపడితే ఎలా ఉండాలంట, గోడ కట్టేసినట్టు ఉండాలి నాగార్జున సింహ. ఇంకా ఎవడు కొట్టినా మీకు కూడా దిక్కకూడదు, మీకు ఒంగిపోవాలి తప్ప. అలాగుందన్నమాట, ఇంతకే ఇంతకే అమ్మము అని చెప్పారండి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును పోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను కూడా మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్దే పాతి పెట్టారు. గొడవ లేదు, ఇంకిద్దరు కలిసే ఉంటారు. ఏమండి అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు మనం చచ్చిపోయినప్పుడు కూడా కలిసే చచ్చిపోతాం. చాలా మంది ప్రేమికులు చూడండి కలిసే చచ్చిపోతారు, పెళ్లి చేయట్లేదు. ఏమండి కొంతమంది భార్య భర్తలు కూడా కలిసే సూసైడ్ చేసుకుంటారు దంపతులు. ఏమండి కొన్ని కొన్ని సందర్భాల్లో ముందు భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు భార్య అంటది నేను చచ్చిపోయినప్పుడు నా భర్త పక్కనే పక్కన అడిగి చేయండి అని చెప్తాడు. ముందు భార్య వెళ్ళిపోయింది అనుకోండి భర్త కూడా అదే చెప్తాడు, మా ఆవిడ పక్కనే పక్కన అడిగి చేసేయండి అని చెప్తాడు. పక్క పక్కనే ఏమండి పక్క పక్కనే. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాళ్ళ సమాధి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి సుమారుగా 3 గంటలు అయింది.
వాళ్ళ ఇంకా లోపలికి రాలేదు కానీ ఈవిడ గారు లోపలికి వచ్చింది, విషయం తెలియలేదు. లోపలికి వచ్చిన తర్వాత పేదరి గారు అడిగారు. అడిగితే అరణీయ చెప్పిన సమాధానమే సప్పీర కూడా చెప్పింది. ఇంకా అందులో మార్పేమీ లేదు. ఎందుకమ్మా, దేవుని ఆత్మను మీరు శోధిస్తున్నారు, దేవునికి విరుద్ధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు, పాపం చేస్తున్నారు, అపవాదికి చోటిచ్చారు, ఏంటి మీ సంగతి ఏంటి అంటే, మీ ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ, నీకు విషయం తెలియలేదు, మన వాళ్ళు పాత పెట్టేసి ఇప్పుడే వచ్చారు, అలా ఇంకా లోపలికి కూడా రాలేదు, నీ పరిస్థితి కూడా ఏంటి అని అడిగేటప్పుడు ఈమె కూడా కుప్పకూలిపోయి కింద పడిపోయి ప్రాణం వదిలేసింది, ప్రాణం విడిచింది. ప్రాణం విడిచిన తర్వాత బయట ఉన్న పడుచు వారు లోపలికి వచ్చి ఈమెను ఎత్తుకుని పోయి, ఎత్తిపోయింది ఈమెను ఎత్తుకుని పోయి తీసేసి గొయ్యి తీసేసి పెనిమిటి పక్కన పాత పెట్టేశారు. కథ కంప్లీట్ అయిపోయింది. విషయం ఏంటంటే, దంపతులు ఒకే మాట ఒకే బాట ఓకే, కానీ ఏ విషయంలో కలిసి ఉండాలి, ఏ విషయంలో ఏకీభవించాలి? ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగట్లేదు కాబట్టి సంఘంలో చాలామంది దైవానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవునంటారు కాదంటారు. ఇలాంటి సంఘటనలు జరిగాయి అనుకోండి సంఘంలో, అప్పుడు ఎలా ఉంటారు తెలుసా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. దేవుని మందిరం 11:30 రాకపోతే ఫలానా పనిష్మెంట్. ఏం చేయాలి అప్పుడు? వస్తారు ఖచ్చితంగా, రాకపోతే ఏదో ఒకటి జరుగుద్ది కదా, ఖచ్చితంగా గృహకూడిక ఖచ్చితంగా రావాలి, రాకపోతే పనిష్మెంట్. దేవుని పరిచర్య కొరకు మన ధనాన్ని ఇవ్వాలి, ఇవ్వకపోతే పనిష్మెంట్. ఇలాంటివి జరగట్లేదు ఇప్పుడు సంఘంలో. కృపాకాలంలో ఉన్నాం కదా, కనికరింపబడుతూ ఉన్నాం కదా, ఇప్పుడు ఏమనిపించట్లేదు మనకి. ఏమండి ఈ దంపతులు చూడండి ఎంత రివర్స్ లో ఉన్నారో, దేవునిని మోసగించడంలో దేవుని పనిని చెడగొట్టడంలో వీళ్ళు ఏకీభవించి ఉన్నారు. ఏమండి మీకు ఇద్దరు దంపతుల గురించి చెప్పాను, ఒకరెవరు అకుల్లా ప్రిస్కిల్లా, మరి ఒకరెవరు అన్నయ్య సప్పీరా, రైట్. ఇప్పుడు ఆమెను కూడా వీళ్ళు మోసుకుని పోయారు, పెనిమిటి వద్ద పాత పెట్టారు. 11 వచ్చింది సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అంటే సంఘంలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని వారిలో. ఎందుకు నేను అంతలా మొత్తుకుంటానంటే, సండే స్కూల్ చెప్పినటువంటి అనుభవం బాగా ఉంది నాకు. మామూలుగా ఉండేది కదా సండే స్కూల్ అంటే. అందుకనే సంఘంలో ఎవరన్నా నిర్లక్ష్యంగా ఉన్నా, జోగుతా ఉన్నా, ఫోన్లు మాట్లాడుతూ ఉన్నా, పక్కలు డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, వాక్య వినకపోయినా, ఏమండి దేవుని గూర్చినటువంటి తీవ్రత లోపల నుండి తన్నుకొచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అనేక మార్లు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటారు. ఆ తీవ్రత లేకపోతే వేస్ట్ అండి, మనం బతకడమే వేస్ట్. కూడా ఇద్దరు దంపతుల గురించి మనం వింటున్నాం. ఏమండి ఇందులో హూ ఈజ్ ద బెస్ట్ కపుల్? ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్ చరిత్రలో, వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. జస్ట్ అకుల ప్రిస్కిల్లా అండ్ అననీయ సఫీరా, మీరు ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు? నిజంగానేనా అకుల ప్రిస్కిల్లలా ఉందామని ఇక్కడ మాటిచ్చి, మాట తప్పితే పనిష్మెంట్ అనేది సివియర్గా ఉంటుంది. నేను పనిష్ చేయను, నేను మాట చెప్తాను తప్ప నేను పనిష్ చేయను. అలాగే నేను శాపనార్థాలు కూడా పెట్టను చాలామంది అనుకుంటున్నారు. ఏమండి నేను మిమ్మల్ని శపించను, మిమ్మల్ని తిట్టను, ఏమండి మిమ్మల్ని శాపనార్థాలు కూడా పెట్టను, కానీ మీరు ఎవరు ఎదుట మాటిస్తున్నారు? దేవుని ఎదుట పరిశుద్ధాత్మకు మాటిస్తున్నారు, యేసుక్రీస్తు వారికి మాటిస్తున్నారు. ఎలా ఉంటానని మాటిస్తున్నారు? దేవుడు మెచ్చినటువంటి దంపతులుగా ఉంటానని మాట ఇస్తూ ఉన్నారు. అయితే యవనస్తులకి అలా టకేమని ఒక డౌట్ రావాలి, ఆహా ఇది మా కోసం కాదులే. ఎందుకంటే దంపతుల కోసం కదా, ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు సెట్ అవుతారు. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు సెట్ అవుతారు. ఏమండి చిన్నప్పటి నుండి సైకిల్ తొక్కడం కూడా రాదు. ఇప్పుడు 2 లక్షలు ఇట్టి బుల్లెట్ కొనిచ్చారనుకోండి, ఒకటికి ఏం చేస్తాడు? ఆ బుల్లెట్ బండి ఉంటూ ఎగాదిగా చూడాలి తప్ప ఎక్కడానికి కూడా భయం వేస్తుంది. అదేమో పెద్ద ఆకారం దాన్ని, వీడికి ఏమో సైకిల్ తొక్కడమే రాదు, ఇప్పుడు బుల్లెట్ ఏం చేస్తాడు? అలా ఉంటుంది.
విన్నప్పు నుండి వాక్యాన్ని విని వాక్యాన్ని వాక్యానుకూలంగా వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే పెళ్లి కాక ముందైనా యవన ప్రాయంలోనైనా పెళ్ళైన తర్వాత అయినా పిల్లలు కలిగిన తర్వాత అయినా ముసలోడు అయిపోయేంత వరకు కూడా నమ్మకంగానే ఉంటాం. మిక్కిలి తక్కువలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాం. గనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ దంపతులు మనకు ఆదర్శం. ఎవరందులో ఇద్దరు చెప్పని ఇద్దరిని ఆదర్శంగా పెట్టుకోకుండా ప్రమాదం. ఇద్దరు దంపతుల గురించి చెప్పాను కదా, ఇద్దరిని ఆదర్శంగా పెట్టుకోకండి, అందులో ఒకరిని ఆదర్శంగా పెట్టుకోండి. ఎవరిని ఆదర్శంగా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఏమండి, ఎలాగ బ్రతుకుతారో మీ ఇష్టం. దేవుని సేవలో ఎలాగ ముందుకొస్తారో మీ ఇష్టం. దేవునిని ఎలాగ సంతోష పెడతారో మీ ఇష్టం. ఈరోజు దూరదేశంలో ఉన్నటువంటి తులసి గారు, ఇక్కడే ఉన్నటువంటి గంగాధర్ గారు, అండ్ వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. ఈ కృతజ్ఞత కూడిక తరపున మనకందరికీ దేవుడు దివ్యమైన సంగతులు తెలియజేశారు.